ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కానీ మీరు మంత్రిగా రచ్చ గెలిచిన ఇంట్లో మాత్రం గెలవలేకపోతున్నారు మీ సొంత నియోజకవర్గంలో మీ పొరుగు నియోజకవర్గంలో మంత్రిగా మీకు ఆ రెస్పెక్ట్ దొరకడం లేదు నేను అక్కడే పుట్టి పెరిగాను నేను ఎక్కడి నుంచో వచ్చింది దాన్ని కాదు నేను ఇంట గెలవాలనే నేను ఎక్కడి నుంచి అయితే డోర్ నెక్కల నుంచి ఓడిపోయానో డోర్ నెక్కల నుంచి గెలిచి ఒకసారి చూపించాను రెండోసారి ఓడిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అక్కడ ఉన్న పరిస్థితుల దృశ్యాన్ని నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశారు నేను ఇంట్లో గెలిచాను అని భావిస్తాను అలాగే రచ్చ కూడా గెలిచినట్టు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల నేను పుట్టి పెరిగిన ఊరు నా సొంత స్థలం అది గౌరవం ఇవ్వటం అంటే నేను ఇప్పుడు మంత్రిగా ఉన్నాను కాబట్టి మిగతా అందరినీ నేను గౌరవించుకోవాలి అలాగే నన్ను ఎవరో గౌరవించాలని గౌరవించలేదు అనే ఆలోచన లేదు నేనే అందరినీ గౌరవిస్తాను మీరు వాళ్ళని గౌరవిస్తున్నారు కానీ మీకు గౌరవం ఇవ్వడం లేదు లేదు అది సరి అయింది కాదు దాంతో నేను ఏకీభవించాను నియోజకవర్గాల్లో మీకు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నియోజకవర్గం లేదు కాబట్టి రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో లేకుంటే నా శాఖకు సంబంధించిన సమీక్షలు ఇక్కడ ఉన్నప్పుడు పోవడం తప్పి పోకపోవడం తప్పించి మిగతా దాదాపు నేనే చేస్తా ఉన్నాను నియోజకవర్గం లేదంటున్నారు ఈసారికుంటున్నారా డోర్నకల్లా లేదు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ నేను ఎమ్మెల్సీగా ఉన్నాను మంత్రిగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను మళ్ళీ వెతుక్కునే పరిస్థితి అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఏం చేయమని అంటే అది చేస్తాను ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారా లేదా వచ్చే ఎలక్షన్లో అదే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయమంటే ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తాను ఇట్లానే ఉండమంటే ఇలాగే ఉంటాను పార్టీకి పని చేయమంటే పార్టీకే పని చేస్తాను నాకు దాంట్లో ఏం ఇంకా డీవియేషన్ లేదు ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఎంపీ కవిత మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీ మధ్య సయోధ్యం ఉందని చెప్తారా గుండె మీద చేసుకొని చెప్పండి మీరు అంతా కలిసి ఉన్నాం కలిసి పనిచేస్తున్నాం పార్టీ కోసం పనిచేస్తున్నామని ఒకప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నమాట వాస్తవం అది మీకు కూడా తెలుసు అలాగే ఈరోజు అందరం ఒకే పార్టీలో ఒకే గొడుగుల కింద కేసీఆర్ గారి నీడన ఉన్నాము కలిసి మా అందరి లక్ష్యం అక్కడున్న ప్రజలకు వారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం కలిసే పనిచేస్తున్నాం ఒక కుటుంబం ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలకే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండవచ్చు రాజకీయాల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ మేము చాలా సమర్థవంతంగా ఆ ప్రాంతం అందరం కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినాం నాయకులుగా ఈ స్థాయిలో ఉన్నాం ఒకే పార్టీలో ఉన్నాం అది అధికార పార్టీలో కాబట్టి మా దృష్టి అంతా మా పట్టుదలంతా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత బిడ్డలకు మా సంక్షేమాన్ని అందియాలని మీరు చాకచక్యంగా విషయం అంతా చెప్పి అసలు విషయం చెప్పుకుంటున్నారు మీకు సయోధ్య ఉందా లేదా ఉంది తప్పు ఉందా చాలా